అలా చూడకూడదు. కింద చూడమ్మా, కింద చూడు. వెయ్యిడే కావాలి. చెట్ల
ఎలా పట్టుకున్నాను నేను నాలుగు చూస్తాను ఇదేంటి ఆడలేదు ఒట్టికి ఇచ్చారు మరి అందరు వెళ్ళిందా నా కొడుకుడు నలుగురు కూతుడు నలుగురు నా కొడుకుడికి మనవడు మళ్ళ మనవడు నా కూతుడికి మనవడు మళ్ళ మనవడు అందరికీ నా కొడుకులు కూతుడికి అందరు మా పిల్లలు ఈ కుటుంబం గణించి నేనున్నాను 105 సంవత్సరాలు అయింది నాకు వారా లేదు వింతి లేదు తిరుగులేదు నా కుటుంబం మాట మంచిగా చూసుకుంటాను నేను మంచిగా చూసుకుంటాను ఒకరికి మాట అంటాను చేస్తాను అడవిలకి వెళ్తాను ఏది కావాలి తావే పట్టుకున్నాను ఇంటికి నేను మంచిగా తిరుగుకుంటాను నా వంట నేను వండుకుంటాను నా ఇంటికే ఉన్నా నేను ఒకటి ఇంటికి అది వాళ్ళు రమ్మంటున్నారు నా ఇంటే ఉంటాను మీరే తెచ్చేవి అంటాను నేను ఒక ఇంటికి వెళ్ళి దగ్గర వాటికెళ్ళదు నేను మంచిగా ఉన్నాను అయితే నిన్న అడుక్కోద్దని బలం తగ్గించేసిన ఆ ఇల్లు ఈ ఇల్లే తిరుగుతాను అన్ని అడకెయ్యాలని నేను వాడే పట్టుకుంటాను వాడే ఇస్తాను నేను ఒక ఇంటికి వెళ్ళను వాడే ఇస్తాను నా వంట నేను వండుకుంటాను నన్ను బాగు చేసుకుంటున్నా అన్నీ నేనే చేసుకుంటాను నా ఇంట్లో నేను ఒక్కదానే మంచం వేసుకుంటామంటాను నాకు ఒక భయం బతి బతి ఏమి లేదు నా కుటుంబం నేను నా కుటుంబం నేను గడించుకున్నాను నేను నాకు వారలెక్క చూసుకుంటాను నేను మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా నాన్నది ఫంక్షన్ చేద్దామని 3 మంత్స్ ముందే రిజర్వేషన్ చేసుకొని అందరం ప్లాన్ చేసుకొని వచ్చాము ఇదే మాకు సంతోషంగా ఉంది హైదరాబాద్ నుండి వచ్చాము మాకు నా అమ్మమ్మ అవుతుంది ఈ 5 తరాలు ఫంక్షన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది చాలా గ్రాండ్గా జరిగింది ఈ మాకే కాదు మా విలేజ్కి మా ఈ శ్రీకాకుళం జిల్లాకు కూడా ఎంతో గర్వకారణంగా చెప్పదగినది ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ వస్తుందా ఎవరికి వస్తుంది అన్నది కంటే ఇంత ఆరోగ్యంగా ఉండడం అన్నది చాలా ముఖ్యం ఈ ఆరోగ్యం ఎవరికి వస్తుంది అంటే ఆ కాలంలో అటువంటి తిండి తినబట్టించి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు ఈ రోజుల్లో 50 సంవత్సరాలు ఉండడం అంటే 100 సంవత్సరాల కంటే ఎక్కువగా ఏజ్ అయిన దీంట్లో ఉన్నారు ఇప్పుడు కానీ ఈ 100 సంవత్సరాల్లో ఈ తన పనులు తను చేసుకుంటూ ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఆ వాతావరణం నా ఆహారం ఇప్పుడు ఇన్ని యోగాలు చేస్తున్నాం నిన్ను ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ అటువంటి ఎక్సర్సైజ్ అటువంటి ఆహారం అటువంటి ఇది రావడానికి మనం ఏం చేయాలి అనేది ఇది ఎంతకంటే నిదర్శనం ఇంకొకటి అవసరం లేదని అనుకుంటున్నాం ఇది జరిగినందుకు చాలా థ్యాంక్స్ టీవీ వాళ్ళందరికీ ఇది చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి మా అమ్మమ్మ గురించి మా తాతమ్మ గురించి ఎంతో కష్టపడి హైదరాబాద్ నుంచి వచ్చాము నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇక్కడ థ్యాంక్స్ చెప్పమ్మ ఫంక్షన్ చేసుకోవాలంటే చాలా ఆనందంగా ఉంది నాకు మాది నులకజోడు గ్రామం బామిని మండలం శ్రీకాకుళం జిల్లా మా అమ్మమ్మ అయినటువంటి వలరోతు రత్నాలమ్మ తనకు ఇప్పుడు ప్రజెంట్ 105 ఇయర్స్ తనకు 4 కుమారులు 4 కుమార్తెలు ఉన్నారు తనకు తన సంతానం మొత్తం 5 తరాలు టోటల్ కలిపి 150 to 156 మెంబర్స్ ఉన్నారు టోటల్ అది ఇప్పుడు ఈ ఫంక్షన్ అన్నది మేము గత 8 మంత్స్ నుంచి ప్లాన్ వేసామన్నమాట
ఎయిట్ మంత్స్ చేస్తే ఇప్పటికి మే 4th 5th అనమాట మేము 5 డేస్ 5th 6th సాటర్డే సండే 2 డేస్ ప్లాన్ చేసుకున్నాము. ఇట్లా కలవడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది కలుస్తారనుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంత ఈ కార్యక్రమం మేము చేపట్టడానికి ఇక్కడ మాకు నాకు తెలిసి ఈ మండలంలో కానీ మన జిల్లాలో కానీ ఇంత ఫంక్షన్ కానీ ఇంత ఫ్యామిలీ కానీ ఎవరూ ఉండరు. ఇట్లా చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. తనంతట తాను ఇప్పటికీ తను తనకు 1.5 ఇయర్స్ అయినా ఇప్పటికీ తనంతట తాను తన పనులు తానే చేసుకుంటుంది. తనకి కంటి దృష్టి కానీ తనకి నడవడం కానీ తను ఇంట్లో పనులు కానీ తనంతట తానే చేసుకుంటుంది. అందరికీ నా ధన్యవాదాలు.